అంటే ఇక్కడ ఈయన మాటలను బట్టి బయటకు వచ్చిన పేరు లోకేష్ గారిది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈయనే నన్నే ఆయనే పంపి, అలాగే ఏసీబీ డీజే ఏకే ఖాన్, అంటే ఏకే ఖాన్ గారితో నేను మాట్లాడతాను, నువ్వు అక్కడికి వెళ్ళిపో, అక్కడ ప్రభుత్వం మందే కాబట్టి నీకు రక్షణ ఉంటుంది అనేది. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలా ఈ కేసులో, చేసే పరిస్థితి వచ్చిందా? వాళ్లే కాదు, ఏబి వెంకటేశ్వరరావు ప్లస్ దేవినేని చందు, కిలారు రాజేష్ అతను చెప్తున్న పేర్లు. కిలారు రాజేష్ అంటే స్టూడియో ఆయనకి ఏదో నడిపినట్టున్నాడు, దాంట్లో తీసుకుంటున్నాడు. తర్వాత దేవినేని చందు అంటే దేవినేని బాజీ వాళ్ళ అబ్బాయి అనుకుంటా అతను. తర్వాత కిలారు రాజేష్ ఇతను ఇంతకుముందు మీడియాలో పనిచేసిన అతను. తర్వాత ఇంకో పేరు ఏదో అనుకున్నాం ఇందాక, అంటే ఇతను చెప్తున్నటువంటి పేర్లలో అది ఏబి వెంకటేశ్వర గారు పిలిచారనేటువంటిది. ఇక్కడ వీళ్ళు తీసుకెళ్ళింది వాళ్ళు, షెల్టర్ ఇచ్చింది, ఇక్కడ ఆపింది లోకేష్. లోకేష్ అప్పుడు ఫస్ట్ ట్రిప్ ఈ గొడవ అంతా అయిపోగానే అతను చెప్పడం ఏంటంటే, నువ్వు నిజం ఏం జరిగిందో అది చెప్తే నీకు 20 లక్షలు ఖర్చులు కుంచుకో అని చెప్పి అప్పుడు ఓ జర్నలిస్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు డబ్బులు అతనికి, న్యూస్ తరపు నుంచి మొత్తాయికి. మొత్తాయికి 20 లక్షలు ఆఫర్ చేశాడట ఫస్ట్. ఆఫరే అంటే డబ్బులే క్యాష్ పట్టుకొచ్చి, నువ్వు మాకు అబద్దాలు ఏం చెప్పద్దా, నువ్వు ఏదైతే నిజం జరిగిందో అదంతా చెప్పు అంటే, అప్పటికి ఇంకా టీడీపీది తప్పేం లేదు, ఏకేకాన్ దగ్గర ఇది అని చెప్తున్నాడు కదా. అప్పటికి అతను సీన్ లోకి రాలా, ఏకేకాన్ దగ్గరికి కూడా రాలా, నువ్వు నిజం చెప్పు ఏం జరిగిందో, ఎందుకంటే ఇది ప్రభుత్వాన్ని గద్దెదించే కుట్ర ఇది, ఈ కుట్రని కంట్రోల్ ముందు దశలో పెట్టుకున్నాము, నువ్వు కనుక హాస్టైల్ అయితే వేస్ట్ అయిపోద్ది, అందుకని నిన్ను అరెస్ట్ చేయలేదు, మిగతా వాళ్ళందరిని అరెస్ట్ చేసాంగా, నిన్ను అరెస్ట్ చేయకపోవడానికి రీజన్ ఇది గవర్నమెంట్ కాబట్టి 20 లక్షలు నీ ఖర్చులు ఉంచుకో, ఉంచుకుని నువ్వు నిజమేంటో చెప్పు అని చెప్పాడట ఓ జర్నలిస్టు. చెప్తే ఇతను సరే అనుకుని రెడీ అయిన అతను మళ్ళీ ఈలోపు వీళ్ళు పట్టుకొచ్చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం, అంటే నువ్వు కూడా జైలుకి పోతావు అనేటప్పుడు భయపడిపోయి ఇతను ఇక్కడికి వచ్చాడు, ఈ వీళ్ళ దీనికి వచ్చాడు. వస్తే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాయిపిచ్చేసి ఇక్కడ మీడియాతో మాట్లాడిపిచ్చేసి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి నూజివీడి దగ్గర, ఇదే మన భీమవరం దగ్గర, ఇక్కడ కైకలూరు దగ్గర ఇవి ఉంటాయి కదా చేపల చెరువు, అక్కడ ఒక 6 నెలల పాటు ఉంచారట బయటికి కూడా రానియకుండా, కనిపించలేదు 6 నెలల పాటు కనిపించకపోవడానికి రీజన్ అదట. కాబట్టి ఇప్పుడు ఇందులో లోకేష్ ఏమో అక్కడికి ఈ గొడవ అయ్యాక ఫస్ట్ ఇతనికి తెలియదు ఇతను పట్టుకోవాలి, మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు కానీ ఇతను జోలికి రాలా, ఎందుకంటే ఒకళ్ళు లైవ్ ఎవిడెన్స్ ఉండాలన్న ఉద్దేశంతో ఇతను ఆపారనమాట, మిగతా అదంతా విజువల్ ఎవిడెన్సే కదా, టెక్నికల్ ఎవిడెన్సే కదా. అయితే ఏకే ఖాను చంద్రబాబు గారికి ఫేవర్గా ఉంటాడన్న విషయం కేసీఆర్ ఊహించలేదు, అందువల్ల ఆ సెకండ్ ఎఫ్ఐఆర్ ఒక టెక్నికల్గా డ్రామా జరిగింది, ఆ విషయం ఇప్పుడు బయటపడింది ఇతను చెప్తున్నదానికి. ఇంకోటి అటు అయిపోయిన తర్వాత ఈ గొడవ అవగానే ఈ అతనేది ఇందాక చెప్పుకున్నట్టు జోజిబాబున అతనితో జిమ్మీబాబుతో మాట్లాడితే, ఇద్దరు కలిసి అక్కడ టీడీపీ ఆఫీస్కి పోతే లోకేష్ 10,000 తీసుకుపోమనమని చెప్పారట అని అతను చెప్తున్నాడు, 10,000 తీసుకుపోమన్నాడు, నాకు అక్కడ 20 లక్షలు ఇస్తుంటే నేను వద్దని వస్తే ఇక్కడ 10,000 రూపాయలు అని చెప్పి ఆ తర్వాత తీసుకొచ్చేసారు పెద్దవాడికి, 10,000 ఇవ్వలేదు అంటే ఇతను ఏమనుకుని ఉంటాడు, 20 కదా వచ్చి ఉంటాడు, వీళ్ళేమో పైసా ఇవ్వలేదు ఇక్కడ వాడారుగా, తర్వాత ఇల్లు ఉద్యోగం ఏదో అనుకుంటే అవి కూడా ఇచ్చినట్లేరు, ఎందుకంటే ఇస్తే జనానికి తెలుసుద్ది కదా, అంటే వైసీపీ వాళ్ళన్నా ఏ సాక్షి వాళ్ళన్నా రైట్ చేస్తారు కదా. కాబట్టి ఇతను ఆ విషయాన్ని అప్పుడు సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు ఏంద్రా అంటే ఈడీ పిలిచింది, ఈ టైంలోనన్నా ఏమన్నా మళ్ళీ పాతది గుర్తు తెచ్చుకుని డబ్బులు ఏమైనా ఇస్తారా వ్యవహారం ఏదైనా చేస్తారంటే చేయలేదు, అందువల్ల ఇతను బయటపెట్టాడు. ఇప్పుడు దీంట్లో లోకేష్ లాగబడ్డాడు వీళ్ళంతా, ఇప్పుడు కుట్ర అనడానికి ఏం లేదు ఇక్కడ, ఇదివరకటి కుట్ర అంటే అప్పుడు కుట్రని ఎవడండు, పూర్తిగా ఇవన్నీ ఒకదానికొకటి కోయిన్సైడ్ అయ్యి చెప్పడానికి కుదరలు, టెక్నికల్ ఆస్పెక్ట్లో కావాలన్నీ అక్కడ కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి వదిలేశారు, లేకపోతే దానంత స్ట్రాంగ్ కేసు ప్రపంచంలో ఇంకోటి లేదు సరిగ్గా చేయాలి, డబ్బులతో దొరికినప్పుడు ఆ డబ్బులు ఎక్కడి అనేది చెప్పాలా, ప్లస్ ఇదంతా ఉండాలి కదా, అది అందులో పక్కా స్కెచ్ తో వేసిన తర్వాత ఎంత సింపుల్ గా వీక్ చేయొచ్చో, ఇక్కడ ఉన్న మీడియా గొప్పోళ్లే, వ్యవస్థలు గొప్పవే, న్యాయ వ్యవస్థ దాకా వెళ్ళి కూడా ఆగిపోయిందంటే గొప్పదే, మనం మర్చిపోయిన ప్రజలు గొప్పోళ్లే, అందరం గొప్పవాళ్ళు, అన్నిటికన్నా రెండు ప్రభుత్వాలు గొప్ప, రెండు ప్రభుత్వాలు చాలా పెద్ద గొప్ప, చాలా పెద్ద గొప్ప, ఎందుకంటే ఇంత పెద్ద కేసుని ఇది చేసి